ఈ నియోజకవర్గ నాతో ఉన్న నాతో వస్తున్న మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. ఒక మాటలో చెప్పాలి అంటే మీరందరూ నన్ను నిలబెట్టడానికి మీ యొక్క భవిష్యత్తును కూడా పరంగా పెట్టి, మీ రాజకీయ భవిష్యత్తును కూడా పరంగా పెట్టి కళ్యాణ్ శ్రీహరి వెంట నడవాలని, ఏది ఏమైనా పర్వాలేదు అని అన్నిటినీ వదిలిపెట్టి త్యాగం చేసి శ్రీహరి గారి వెంట నడతామని వచ్చినందుకు ఏ రకంగా మీకు ధన్యవాదాలు తెలుసుకోవాలనో, ఏ రకంగా మీ రుణము నేను తీర్చుకోగలనో అర్థం కావడం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఒక మాట మాత్రం మీకు చెప్పదలుచుకున్నా, నా రాజకీయ జీవితం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది. నా రాజకీయ జీవితము ముగింపు కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచే ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అది మీ అందరితోనే కలిసి ఉంటుంది అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే రాజకీయ పరిణామ క్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆశీర్వదించారు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఆశీర్వదించారు, దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా కల్పించారు. ఆ తర్వాత ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం వచ్చింది. ప్రజలందరూ ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకున్నారు. అనేక మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు, బలిదానాలు చేసుకున్నారు, సకల జనుల సమ్మె జరిగింది. ఆ సందర్భంగా మళ్ళీ మనమందరం కూడా ఆలోచించుకొని తెలంగాణ ప్రజల పక్షాన ఉండాలి, తెలంగాణ ఏర్పాటులో మన భాగస్వామ్యం ఉండాలని ఆలోచించి మే 15 2013న టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు కూడా మీరందరూ టీడీపీకి రాజీనామా చేసి వచ్చినప్పుడు మీరందరూ కూడా నాతోనే పయనించడం జరిగింది. ఈ ప్రయాణంలో కొంతమంది ఆగిపోయిన కొత్త మిత్రులతో కలిసి ముందుకు సాగడం జరిగింది. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు బ్రహ్మాండమైన మెజారిటీతో నన్ను ఎంపీగా గెలిపించారు, ఆశీర్వదించారు. శ్రీశన్ గన్పూర్ నియోజకవర్గంలో 90,000 ఓట్ల మెజారిటీ వచ్చింది, మామూలు మాట కాదు. ఒక్క నియోజకవర్గంలో ఎంపీకి 90,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత అనూహ్యమైన పరిస్థితులలో ఎంపీగా ఉన్న నన్ను పార్టీ పిలిచి నన్ను ఉప ముఖ్యమంత్రిని చేసింది. దాదాపు 4 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఎమ్మెల్సీగా ఉన్నాను. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో నేను ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి అవకాశం రాలేదు, నేను అడగలేదు. అప్పుడు 2014లో 2018లో మనందరం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు మనస్ఫూర్తిగా పనిచేస్తాం. ఎక్కడ కూడా ఏ రకమైన భేషజాలకు పోకుండా నిలబడిన వ్యక్తి పైన కొంత అభ్యంతరం ఉన్నా ఇబ్బంది ఉన్నా పార్టీ లైన్కు కట్టుబడి అందరం కష్టపడి పనిచేసి ఆ రోజు మనము ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. తిరిగి 2023 ఎన్నికలు వచ్చినాయి. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నన్ను పిలిచి గన్పూర్ నుంచి మీరు పోటీ చేయాలని చెప్పడం జరిగింది. పార్టీ ఆదేశాన్ని వారి ఆదేశాన్ని శిరసా వహించి
ఎన్నికల్లో పోటీ చేశారు. కారణాలు ఏమైనా ఆ వివరాల్లోకి ఇప్పుడు వెళ్ళడము సరైనది కాదు. కాబట్టి పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వ్యతిరేక గాలిలో కూడా మీ అందరి సహకారంతో, నియోజకవర్గాల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఈ 3 మాసాల కాలంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఈ 3 మాసాల కాలంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి వ్యతిరేకమైన గాలి వీచిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ప్రతిసారి అధికారంలోకి వచ్చే పార్టీకే ఓటు వేసే ఆనవాయితీ ఉన్నా మీ అందరి సమిష్టి కృషి, కడియం శ్రీ పైన ఉన్న నమ్మకంతో మన కోటేసి గెలిపించారు. కడియం శ్రీ ఎమ్మెల్యేగా అయితే మన నియోజకవర్గం కొంత బాగుపడుతుంది, మన గ్రామాలు బాగుపడతాయి, కొంత నిజాయితీగా పనిచేస్తారు అనే నమ్మకంతో ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు. దురదృష్టవశాత్తు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపక్షంలో కూర్చోవలసిన అవసరం వచ్చింది. ప్రధానంగా మనము గ్రామాలలో ప్రచారానికి తిరిగినప్పుడు కడియం శ్రీహరి అభివృద్ధి మార్క్ ఎట్లా ఉంటుందో వివిధ నియోజకవర్గాల నుంచి కూడా మున్సిపల్ చైర్మన్లు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ మండల పార్టీ ప్రెసిడెంట్స్ కానీ కొంతమంది పార్టీని వీడడం జరిగింది. పార్టీ బలహీనపడదు అయినా పర్వాలేదనుకున్నా, కానీ మన పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకుల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. సమావేశాలు పెడదామంటే ఎవరు కలిసి రాలేదు. నియోజకవర్గ స్థాయి సమావేశాలు, మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేద్దామంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, హోలీ ఉన్నదని చెప్పి ఏదో మాట చెప్పి దాటవేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో నేను ఒక సర్వే కూడా చేపించాను, మన పరిస్థితి ఏంటి అని. పార్లమెంట్ పరిధిలో మన పరిస్థితి బాగలేదు. ఈ పరిస్థితులలో మొదటిసారి రాజకీయాలకు వస్తున్న కావ్యను ఎక్స్పోజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయడము బాగుంటుందా లేదా అని నాకు కొంచెము అనుమానం వచ్చింది. ఓడిపోతామని స్పష్టంగా తెలిసి మనము ప్రయత్నం చేయడం మంచిదేనా అని అనుమానం వచ్చి మేము మాట్లాడుకొని పోటీ నుంచి విరమించుకుంటేనే బాగుంటుంది అని అనుకున్నాం. అనుకొని పోటీ నుంచి మీ యొక్క అనుమతి లేకుండానే మీకెవరికి చెప్పకుండానే, బహుశా మీరు అనుకుని ఉంటారు వేదిక పైన ఉన్న వాళ్ళు కానీ వేదిక ముందున్న వాళ్ళు కానీ అయ్యాడే చెప్పిండు కావచ్చు, ఈయన చెప్పిండు కావచ్చు, మాకు చెప్పలేదని. వాస్తవంగా చెప్తున్నా, ఏ ఒక్కరికి కూడా పోటీ నుంచి విరమించుకుంటున్న విషయాన్ని ముందుగా చెప్పలేదు. కారణం ఏంటంటే మీరు వద్దంటారేమో, మీరు బాధపడతారేమో అని చెప్పి నేను ఆ విషయాన్ని మీకు ఎవరికి. పోటీ నుంచి విరమించుకున్న తర్వాత అంతకుముందు కూడా గత నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేయమని మనకు పిలుపు వస్తున్నది, ఆహ్వానం వస్తున్నది. దానిపైన ఏ రకమైన నిర్ణయాన్ని మనం తీసుకోలేకపోయాం. నిన్న నా దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి ప్రతినిధులు, పిసిసి ప్రతినిధులు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి అని ఆహ్వానించారు. 30 సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేసిన మా వాళ్ళతో మాట్లాడకుండా నేను ఇప్పుడే చెప్పలేను,
వాళ్ళంతా అందరితో మాట్లాడిన తర్వాత, వాళ్ళ సహకారం వాళ్ళ సంఘీభావం దొరికిన తర్వాతనే నేను ఏదైనా చెప్తాను తప్ప ఇప్పుడు తొందరపడి నేను నిర్ణయం ప్రకటించను అని చెప్పాను. ఆ మీదకే ఈరోజు మీ అందరిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మీరేం చేయమంటారో, ఎలా ముందుకు వెళ్ళమంటారో, మీరు మీ ఆదేశాన్ని మీ అభిప్రాయాన్ని శిరసావహించి ముందుకు పోవాలనే ఆలోచనతోనే నేను మీ అందరినీ కూడా ఇంత తొందరగా స్వల్ప వ్యవధిలో పిలవడం జరిగింది. దయచేసి ప్రస్తుత పరిస్థితులను, రాష్ట్రంలో ఉన్న నెలకొన్న రాజకీయ పరిస్థితులను కూడా మీరు గమనించండి. నేను ఇంకా పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు, అప్పుడే తీవ్రమైన స్థాయిలో నా పైన విమర్శలు చేస్తున్నారు. సరే, పార్టీ మారినప్పుడు ఈ రకమైన విమర్శలు సహజంగానే ఉంటాయి. కానీ వాళ్ళు, రాజయ్య గారు పార్టీ మారినప్పుడు ఎవరు మాట్లాడలేదు, అరుణ్ రమేష్ పార్టీ మారినప్పుడు ఎవరు మాట్లాడలేదు, పసుపు దయాకర్ పార్టీ మారినప్పుడు ఎవరు మాట్లాడలేదు. అవకాశాలు నా ఒక్కరికే రాలేదు. అవకాశాలు రాజయ్య గారికి వచ్చినాయి 3 సార్లు ఎమ్మెల్యే, అవకాశాలు అరుణ్ రమేష్కి వచ్చినాయి 2 సార్లు ఎమ్మెల్యే, అవకాశాలు పసుపు దయాకర్కి వచ్చినాయి 2 సార్లు పార్లమెంట్ మెంబరే. వాళ్ళకి పార్టీ ఏమీ అన్యాయం చేయలే, కానీ కారణాలు ఏమైనా వాళ్ళు పార్టీ మారేళ్ళు. వాళ్ళు పార్టీ మారినప్పుడు మాత్రము జిల్లాలో ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. కడియం సియరి పార్టీ మారకముందే పార్టీ మారుతున్నాడనే ఆలోచనతోనే తీవ్ర స్థాయిలో నా పైన విమర్శలు చేస్తున్నారు. అంటే మరి భయపడి చేస్తున్నారా? కడియం సియరి వెళ్ళిపోతే పార్టీ అంతా ఆగమవుతుందని ఆందోళనతో చేస్తున్నారా? ఎక్కువ విమర్శలు మన మీద చేస్తున్నారంటే మనం ఎక్కువ బలవంతులమని నా ఉద్దేశం. కొంతమంది నెలల తరబడి తిరిగిళ్ళు పార్టీలో చేరతామని, కానీ వాళ్ళ కొంచెం వాళ్ళని చేర్చుకోలేదు. వాళ్ళ ఇళ్ళలో, వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగిళ్ళు, వాళ్ళ వాకిల చుట్టూ తిరిగిళ్ళు, వాళ్ళ చూరు పట్టుకుని ఏలాడబడ్డరు, కానీ అవకాశం రాలేదు. వాళ్ళు మన ఇంటికి వచ్చింది, మనం వాళ్ళ ఇంటికి పోయి అవకాశాలు వెతుక్కుంటా వచ్చాయి. నేను అవకాశాల వెంట పరిగెత్తలేదు, కాకపోతే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిజాయితీగా ఉండి ఇంత మంచిగా చేసుకున్నాను. అందరికి అవకాశాలు రావు, వాస్తవంగా ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి అవకాశాలు రావు. కానీ అవకాశం వచ్చిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు,